ఈ ఏడాది తెలుగుతో పాటు దేశవ్యాప్తంగా సినీ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో కలికి ఒకటి అసలు శిశులైన పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించారు కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ దీపికా పతకొని కీలక రోల్స్ చేశారు నాగశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గురువారం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది వైజయంతి మూవీస్ పతాకంపై అశ్విని దాదాపు ఆరు వందల కోట్ల బడ్జెట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు విజువల్ వండర్గా తెరకెక్కిన ఈ మూవీ నేడు రిలీజ్ అయింది మరి ఏ విధంగా ఉందో రివ్యూలో చూద్దాం కురుక్షేత్రం జరిగిన ఆరు వేల ఏళ్ల తర్వాత కురుక్షేత్ర యుద్ధం జరిగిన ఆరు వేల ఏళ్ల తర్వాత భూమి మొత్తం నాశనం అవుతుంది అధర్మం పెరిగిపోయి మానవులు ప్రకృతిని మొత్తం నాశనం చేస్తారు సుప్రీం యాష్కిన్ కమల్ హాసన్ కాంప్లెక్స్ పేరుతో కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేస్తాడు ప్రకృతి వనరులను కాంప్లెక్స్ మాత్రమే పరిమితం చేస్తాడు కాజీ పైన ఉన్నవారు కాంప్లెక్స్లోకి వెళ్ళడానికి భూమిపై మిగిలిన వారు అందరూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వారిలో భైరవ ప్రభాస్ కూడా ఒకరు కాంప్లెక్స్లోకి వెళ్లాలనేది అతని కళ సుప్రీం యాస్కిన్ అన్యాయాలపై రెబల్స్ తిరుగుబాటు చేస్తూ ఉంటారు శంబాలా పేరుతో సీక్రెట్ వరల్డ్ని ఏర్పాటు చేసుకుని సుప్రీం కు దొరకకుండా పోరాడతారు దేవుడు మళ్ళీ కలికి అవతారంలో మహిళ గర్భం ద్వారా భూమిపై అవతరించబోతున్నాడని శంబాల ప్రజలు నమ్ముతూ ఉంటారు సో ఆ దేవుడికి జన్మనిచ్చే మహిళ కోసం ఎదురుచూస్తూ ఉంటారు కాంప్లెక్స్ వరల్డ్ నుంచి గర్భంతో ఉన్న సుమతి దీపికా పదుకొని తప్పించుకుంటుంది సుమతిని తమకు అప్పగిస్తే కాంప్లెక్స్లోకి ప్రవేశం కల్పిస్తామని కమాండర్ మానస్ భైరవతో ఒప్పందం కుదుర్చుకుంటాడు కానీ భైరవతో పాటు కమాండర్ మనుషుల నుంచి సుమతిని అశ్వత్థామ అమితాబ్ బచ్చన్ కాపాడుతాడు సుమతిని సంబల సురక్షితంగా చేర్చుతాడు అశ్వత్థామ ఎవరు సుమతిని మానస్కు అప్పగించి కాంప్లెక్స్లోకి వెళ్ళాలనుకున్న భైరవ చివరికి అతను నుంచి ఆమెను ఎందుకు కాపాడాడు వేల ఏళ్లుగా అశ్వత్థామ బతికి ఉండడానికి ఏమిటి సంబాలపై మానస్ చేసిన దాడిని మరియమ్మ శోభన వీరతో ఆమె మనుషులు ఎలా ఎదుర్కొన్నారు సో ఇవన్నీ తెలియాలంటే కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీ మొత్తం చూడాల్సిందే మార్వెల్ సిరీస్ సూపర్ హీరో సినిమాలు వరల్డ్ వైడ్గా సినీ అభిమానులను మెప్పించాయి అలాంటి సూపర్ హీరో మూవీని మన పురాణాల నేపథ్యంలో తెరకెక్కితే ఎలా ఉంటుందనడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కల్కి మూవీ మహాభారతంలో కొన్ని పాత్రలు వారికి ఉన్న అతీత శక్తులకు ఓ ఫిక్షనల్ వరల్డ్ని జోడించి దర్శకుడు నాగశ్విన్ ఈ మూవీని తెరకెక్కించారు ప్రతి సీన్ యాక్షన్ ఎపిసోడ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది కాంప్లెక్స్ అంబాలా వరల్డ్లోని తీసుకువెళ్తాయి సినిమాలో ఉపయోగించే గన్స్ వెహికల్స్తో పాటు క్యారెక్టర్ లుక్స్ వరకు ప్రతిదీ డిఫరెంట్గా క్రియేట్ చేశారు దర్శకుడు అశ్విన్ తను చెప్పాలనుకున్న కథని ఒక పార్ట్లో కంప్లీట్ చేయడం సాధ్యం కాదని ముందే అశ్విన్ ఫిక్స్ అయ్యాడు అందుకే కలికి ఏడీ పార్ట్ వన్ సినిమాను కేవలం పాత్రల పరిచయానికి ఉపయోగించాడు కాంప్లెక్స్ సంబాల వరల్డ్ని పరిచయం పరిచయం భైరవాశ్వద్ధామతో పాటు మిగిలిన క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి వారి నేపథ్యం ఈ సినిమాలో చూపించాడు ప్రభాస్ పాత్రకు సంబంధించి క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ అయితే బాగుంది ప్రభాస్ పాత్ర సినిమా మొదలైన ఇరవై నిమిషాల తర్వాత ఎంట్రీ ఇస్తుంది తర్వాత పూర్తి యాక్షన్ ఎపిసోడ్సే ఉంటాయి మూడు గంటల సినిమాలో గంట మాత్రమే ప్రభాస్ కనిపిస్తారు ప్రతి ఐదు నిమిషాలకి ఒక కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుంది సో డైరెక్షన్ అదిరిపోయిందనే చెప్పాలి ఇక బైలవాగా తన కామెడీ టైమింగ్తో ప్రభాస్ నెప్పించాడు సూపర్ హీరోగా తన క్యారెక్టర్ను పవర్ఫుల్గా డిజైన్ చేశాడు నాగశ్విన్ ప్రభాస్పై చిత్రీకరించిన యాక్షన్ ఎపిసోడ్స్ గూస్పంస్ కలిగిస్తాయి ప్రభాస్ క్యారెక్టర్ కు ధీటుగా అశ్వద్ధమ పాత్ర రాసుకున్నారు అమితాబ్ బచ్చన్ డైలాగ్ డెలివరీ ఆయన స్క్రీన్ ప్రజెన్స్ అద్భుతం యాక్షన్ సీన్స్లో అదరగొట్టారు ఎమోషనల్ రోల్లో దీపికా బతుకొని కనిపించింది తన బిడ్డ కోసం ఆరాటపడే తల్లిగా న్యాచురల్ యాక్టింగ్లో కనబరిచింది కమల్ హాసన్ సినిమాలో పది నిమిషాలు కనిపించిన అద్భుతమైన పాత్ర సెకండ్ పార్ట్లో ఆయన క్యారెక్టర్ ఎక్కువగా ఉండబోతోంది ఇక విజయ్ దుల్కర్ సల్మాన్ రాజమౌళి కనిపించే సీన్స్ కూడా ఆడియన్స్ చేత విజిల్స్ వేయిస్తాయి మృణాల్ ఠాకూర్ ఆరంభంలో కనిపిస్తుంది బ్రహ్మానందం రాజేంద్ర ప్రసాద్ శశ్వత చటర్జీ శోభన చాలామంది సీనియర్లు తమ నటనతో సినిమాకు ప్రాణం పోశారు మొత్తానికి కల్కీ సినిమా విజువల్ వండర్ మూవీ హాలీవుడ్ సినిమాలను మెరిపించే సరికొత్త ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి మంచి టాక్తో ముందుకు వెళ్తోంది